Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ సహాయంతో ప్రతి రంగంలో అనేక మార్పులు చేస్తున్నారు. మనుషులు చేయగలిగే పనుల్ని రోబోలు కూడా చేయగలవు అంటున్నారు సాంకేతిక నిపుణులు. అందుకే కొన్ని రెస్టారెంట్స్ లో రోబోలతో ఫుడ్ సర్వ్ చేయిస్తున్న ఘటనలు కూడా తెలిసిందే. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ మరింత ఇంప్రూవ్ అయిందని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా ఈ ఏఐ సాయంతో వర్చువల్ న్యూస్ యాంకర్ ని ప్రవేశపెట్టింది ఓ న్యూస్ ఛానల్. అవును, మీరు విన్నది నిజమే. అదేంటి, ఏఐ యాంకర్ మామూలు మనిషిలాగా న్యూస్ చదవగలదా, అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలదా అనే సందేహాలు మీకు కూడా వచ్చాయి కదా. మరి లేట్ ఎందుకు, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందనే చెప్పాలి. ప్రతి ఇండస్ట్రీలో ఏఐ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు. తక్కువ కాలంలో అక్యురేట్ సమాచారాన్ని అందించడంలో ఏఐ తనదైన పాత్ర పోషిస్తుంది. కాగా ఇప్పుడు ఈ ఏఐ సేవలు మీడియా రంగంలోనూ మొదలయ్యాయి. మొన్నటి వరకు ఇది విదేశాల్లోనే ఉంది అనుకుంటుండగా ఇప్పుడు ఈ సేవలు ఇండియాలో మొదలయ్యాయి. అవును, తాజాగా ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఏఐ న్యూస్ యాంకర్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ ను ఆవిష్కరించింది. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఆ న్యూస్ ఛానల్ ప్రారంభించి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా భువనేశ్వర్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏఐ యాంకర్ ను ప్రవేశపెట్టారు. ఈ ఏఐ హోస్ట్ పేరు లీసా. ఆమె తొలి టాస్క్ లో తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె గడగడా ఇంగ్లీష్ లో తన గురించి, ఛానల్ గురించి మాట్లాడుతూ ఉంటే అందరూ నివ్వెరపోయారు. నిజంగా ఒక మనిషి, ఒక మహిళ మాట్లాడుతున్నారా అనే భ్రమలోకి వెళ్ళిపోయారు. ఒడిశాలో మొట్టమొదటి న్యూస్ ఛానల్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని ఏఐ యాంకర్ తెలిపింది. ప్రాంతీయ టీవీ ఛానళ్లలో ఏఐ యాంకర్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని, ఆ ఘనత ఆ టీవీకి దక్కుతుందని వివరించింది. లీసా అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించే సామర్థ్యం ఉంది. అయితే ఇప్పుడు ఇంగ్లీష్, ఒడియా పైనే దృష్టి పెట్టింది. లీసా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలోనూ ఉంది. ఇక లీసా సమర్థవంతంగా వార్తలు వినిపించగలదని ఆ టీవీ ఎండీ తెలిపారు. అయితే ఇంకాస్త క్లియర్ గా రావాల్సి ఉందని, త్వరలోనే ఈ ఏఐ యాంకర్ సరళంగా మాట్లాడగలుగుతుందని వివరించారు. గూగుల్ కూడా ఒడియా భాషను ఇంగ్లీష్లోకి సరిగా ట్రాన్స్లేట్ చేయలేదని, కానీ తమ ఏఐ యాంకర్ మాత్రం గూగుల్ కంటే కూడా మెరుగ్గా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో లీసాను ఒడియా మీడియాలో మరింత ఇన్వాల్వ్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి అన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లీసాను చూడవచ్చు, ఫాలో కావచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. Warm greetings to everyone. Namaste. I am OTV's and Odisha's first AI news anchor Lisa. AI న్యూస్ యాంకర్లు భావోద్వేగాలతో కూడిన ముఖ కవళికలతో ప్రసంగం ఇవ్వగలుగుతారు. కంప్యూటర్ సృష్టించిన ఈ మోడల్స్ సరైన ఖచ్చితత్వంతో పాటు వార్తా కథనాలను అందించగలుగుతాయి. కొంతమంది ఏఐ న్యూస్ యాంకర్లు ఆడియన్స్ ప్రశ్నలకు లైవ్ లో సమాధానం కూడా ఇవ్వగలుగుతాయి. ఏఐ న్యూస్ యాంకర్లు న్యూస్ ని డెలివర్ చేయడంలో రెవల్యూషనరీని తీసుకొస్తామని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ న్యూస్ ప్రెజెంటర్లు బ్రేకింగ్ న్యూస్, 24/7 కవరేజ్ ని కూడా అందించగలరు. అయినప్పటికీ వారి ద్వారా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి డెవలప్మెంట్లు చాలా రంగాల్లోని ఉపాధిని దెబ్బతీయడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిరోధక దృక్పథం నుంచి కాకుండా అధునాతన సాంకేతికతతో వచ్చే పెను సవాళ్లను చర్చించి మానవాళికి నష్టం చేకూరకుండా ఉండే నిర్ణయాలను తీసుకోవడం మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి.